విజయవాడ పబ్ లో రెండు వర్గాల ఘర్షణ పడ్డాయి. తాగిన మత్తులో గొడవ తెగడంతో పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. పీవీపీ మాల్ 10 డౌన్ స్ట్రీమ్ లో ఈ రగడ జరిగింది. వివాదం చెలరేగిన సమయంలో 4 అమ్మాయిలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారంతా బడాబాబుల పిల్లలేనని తెలుస్తోంది. విజయవాడలో పబ్ కల్చర్ పెరిగిపోతోంది. ఇప్పటిదాకా హైదరాబాద్లో మాత్రమే పబ్ ఘర్షణలు ఇప్పుడు విజయవాడలోనూ కనిపిస్తున్నాయి. పబ్కు వెళ్లడం స్టేటస్ తింబల్ అనుకుంటున్న యూత్ తమ గర్ల్ ఫ్రెండ్స్తో మందు ఇతరులతో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పబ్బుల్లో కొని తెచ్చుకునే వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయని కూడా పోలీసులు చెబుతున్నారు. డబ్బుకు కదవలేకపోవడం, పలుకుబడి ఉండటం, ఎవరూ తగ్గకుండా వాగ్వాదాన్ని దిగడమే చివరకు ఘర్షణకు దారితీస్తోంది. విజయవాడలో పబ్ కల్చర్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పబ్ లో గొడవ ఎందుకు జరిగింది? విజయవాడలో పబ్ కల్చర్ సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పటి వరకు కూడా పబ్ కల్చర్ అనేది హైదరాబాద్ కే పరిమితం. అంటే ఇక్కడ నుంచి కూడా విజయవాడలో కూడా ఆ కల్చర్ వచ్చేస్తుంది అనే దానికి సంకేతంగా విజయవాడ పీవీపీ మాల్ లో ఉన్న 10 డౌన్ స్ట్రీమింగ్ పబ్ లో అయితే నిన్న రాత్రి వివాదం జరిగింది. అక్కడ పబ్ చెందిన రెండు వర్గాల మధ్య, అంటే యువకులు ఒక 10 మంది వరకు రెండు వర్గాలుగా వెళ్లారు. వాళ్ళు మద్యం సేవించిన తర్వాత వారిలో వాళ్ళకి ఒక చిన్న విషయమే మొదలైన వివాదం పెద్ద రగడగా మారింది. దీంతో ఆ రెండు వర్గాలు కూడా ఘర్షణకి పాల్పడే పరిస్థితి కూడా రావడం, దాడులు చేసుకునేదాకా వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి పబ్ యజమాని కూడా ఈ మొత్తం ఘటనకు సంబంధించి పోలీసులకి సమాచారం అందడంతో మాచవరం పోలీసులు అర్ధరాత్రి పబ్కి వెళ్లారు. మద్యం మత్తులో దాడులకి దిగుతున్న రెండు వర్గాలకు చెందిన సుమారు 14 మంది యువకులను కూడా మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు గొడవకు ఎందుకు పాల్పడ్డారు, కారణాలు ఏంటి అనేది ప్రస్తుతం విచారిస్తున్నారు. మొత్తం ఆ సమయంలో పబ్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను కూడా ప్రస్తుతం విజయవాడ పోలీసులు తీసుకొచ్చి లోతుగా అయితే విచారిస్తున్నారు. అదేవిధంగా గత కొద్ది రోజులుగా అయితే విజయవాడలో ముద్రా పార్టీలు, మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం, ఈ రోజున పబ్ కల్చర్, మొత్తం విజయవాడ నగర ప్రజలు కొత్త పాశ్చాత్య సంస్కృతి ఎక్కువగా వస్తుందనే తెలుస్తుంది. అదేవిధంగా పబ్ లో జరుగుతున్న వివాదాలకు సంబంధించి ఎప్పటికప్పుడు గతంలో కూడా పబ్ లో ఇదే పబ్ లో గొడవకు సంబంధించి కూడా మాచవరం పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మరోసారి నిన్న రాత్రి జరిగిన వివాదంతో పబ్ కల్చర్ అయితే బెదవాడకు వచ్చేసినట్టుగా అయితే భావిస్తున్నారు. పబ్ లో తపతాగి గొడవకు దిగిన యువకులందరూ కూడా చదువుకున్న విద్యార్థులుగానే గుర్తిస్తున్నారు. వాళ్ళందరూ సెటిల్ అయిన విద్యార్థులు, అమ్మాయిలు కూడా సుమారు 4 అమ్మాయిలు కూడా పబ్ లో ఉన్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అమ్మాయిలకు సంబంధించి కూడా ఏమైనా వివాదం ఉందా అనే దిశగా కూడా అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. వార్నింగ్ అంటే ఇచ్చి వాళ్ళని పిలిపించి పంపిస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో ఉంది.